హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్ ఈ వీడియోలో మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ టూ ఫినాలే అయిన ఎయిత్ ఎపిసోడ్ ఎక్స్ప్లనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం ఓపెనింగ్ క్రెడిట్స్ లో టాపిస్ట్రీ మీద కొన్ని ఎడిషన్స్ చేశారు వేగర్ ఆపోజిట్ గా టీమ్ బ్లాక్ యొక్క డ్రాగన్స్ ఉన్నాయి అవి ఏంటంటే డేమన్ రైడ్ చేసే కెరాక్సిస్ ఉల్ఫ్ ద వైట్ రైడ్ చేసే సిల్వర్ వింగ్ జెసర్ ఇస్ డ్రాగన్ అయిన వర్మాక్స్ అండ్ హ్యూజ్ డ్రాగన్ అయిన వర్మితార్ ఆఫ్ మాఫాల్ రైడ్ చేసే సీ స్మోక్ అండ్ ఫైనలీ బేలా డ్రాగన్ అయిన మూన్ డాన్సర్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది ఎస్ఎస్ లో వన్ ఆఫ్ ది షిప్పింగ్ పోర్ట్స్ దగ్గర మాస్టర్ ఆఫ్ షిప్స్ అయిన టైల్ అండ్ లానిస్ట్ ట్రయార్కీతో చేతులు కలపడానికి వస్తాడు ఇక్కడ ఎసోస్ లో త్రీ ఫ్రీ సిటీస్ అయిన లిస్ మేయర్ అండ్ టైరోష్ ఈ మూడిని రిప్రజెంట్ చేస్తూ ముగ్గురు వస్తారు సీజన్ వన్ లో బ్యాటిల్ ఆఫ్ ద స్టెప్ స్టోన్స్ లో డేమన్ అండ్ లార్డ్ కార్లిస్ ఫైట్ చేసింది ఈ ట్రయార్కీనే స్టెప్ స్టోన్స్ కోసం వార్ ఎప్పటి నుండో జరుగుతుందని మనకు తెలిసిందే స్టెప్ స్టోన్స్లో ఏముంది వార్ జరుగుతుండడానికి అని మీకు డౌట్ రావచ్చు బట్ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ స్టెప్ స్టోన్స్ని కనుక ట్రయర్కి తన గుప్పెట్లో పెట్టుకుంటే ఆపోజిట్లో ఉన్న డోన్ కింగ్డమ్తో కలిసిపోద్ది డోన్ ఎందుకు కలుస్తుంది కలుస్తుందంటే ఏగంద కాంక్రర్ టైం నుండి టార్గేరియన్స్కి డోన్ కింగ్డమ్ వాళ్ళకి పడేది కాదు ఎప్పటి నుండో డోన్ అండ్ టార్గేరియన్స్ మధ్య వార్స్ అవుతూనే ఉన్నాయి ఫ్యాక్ట్ డ్రాగన్ స్టోన్లో రినేరా చాంబర్లో కనిపించే డ్రాగన్ యొక్క స్కల్ మెరాక్సిస్ అది ఆ వార్స్లో చనిపోయిన డ్రాగనే ఇప్పుడు డోర్న్ అండ్ ట్రయార్కీ సిటీస్కి వెళ్సారంటే ఆ సీ పాసేజ్ని కంట్రోల్ చేస్తూ అందులో వెళ్తున్న షిప్స్కి ట్యాక్సెస్ వేయడం స్టార్ట్ చేస్తే మొత్తం ట్రేడ్ అంతా వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది అది కింగ్స్ ల్యాండింగ్కి చాలా పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది ఒకప్పుడు వీళ్ళంటే పడని టార్గేరియన్సే ఇప్పుడు వీళ్ళ హెల్ప్ కోసం వచ్చారనమాట ఈ డెసిషన్ స్మాల్ కౌన్సిల్ కి నచ్చదు బట్ ఈ అలయన్స్ వల్ల గ్రీన్స్ బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి తప్పక చేసుకుంటారు అండ్ కూడా గ్రీన్స్ యొక్క క్యాష్ చేసుకోవడానికి కొన్ని గట్టి డిమాండ్స్ అడుగుతారు స్టెప్ స్టోన్స్ ఇచ్చేయమని లానిస్టర్ హోమ్ అయిన క్యాస్ట్రీ రాక్ గురించి కూడా డిస్కషన్ వస్తుంది ట్రయార్కి యొక్క ఫ్లీట్ ని ఆర్మడా అని పిలుస్తారు అండ్ ఇందులో నైన్టీ వార్షిప్స్ ఉంటాయి వీటికి కమాండర్ షరాకో లోహర్ ఈ క్యారెక్టర్ ని ప్లే చేసింది ఎబిగేల్ తార్న్ అని ఒక యూట్యూబర్ ఫిలాసఫీ ట్యూబ్ అనే ఛానల్ నుండి కట్ చేస్తే డ్రాగన్ స్టోన్లో రినేరాన్ చూసి బ్యాక్ ఆఫ్ అయిన ఏమండ్ షార్ప్ పాయింట్ అని ఒక చిన్న పోర్ట్ సిటీని తగలబెట్టేసి తన కోపాన్ని కూల్ చేసుకుంటాడు గ్రాండ్ మిస్టర్ ఓర్విల్ అండ్ ల్యారిస్ స్ట్రాంగ్ కలిసి ఏగాన్ రికవరీని చూసుకుంటారు మాస్టర్ ఆఫ్ విస్పరర్స్ అయిన లారిస్ ఏగాన్ రికవర్ అయ్యే వరకు కింగ్స్ ల్యాండింగ్లో ఉండటం సేఫ్ కాదు ఎప్పుడెప్పుడు వేసేద్దామని బ్లాక్స్ చూస్తున్నారు ఈ టైంలో ఎక్కడికైనా వెళ్ళిపోయి రికవర్ అవడం బెస్ట్ అని చెప్తాడు దానికి వీళ్ళు చూస్ చేసుకున్న ప్లేస్ బ్రావోస్ అండ్ ఆల్సో హేరన్ హాల్ యొక్క గోల్డ్ రిజర్వ్స్ని ని నేను ఎప్పుడో బ్రావోస్ కి షిఫ్ట్ చేసేసాను అని చెప్తాడు లారీ స్ట్రాంగ్ ఆల్సో ఇప్పుడు ఏగాన్ యొక్క మ్యాన్హుడ్ కూడా కాలిపోవడం వల్ల ఇంకా ఫ్యూచర్ లో హెయిర్స్ ఉండరు ప్రస్తుతం ఉన్న జెహెరా ఏగాన్ కి మిగిలిన సంతానం రినేరా కిడ్స్ అయినా విసర్ ఇస్ ద సెకండ్ ఏగాన్ ద యంగర్ ని సేఫ్ గా ఐరి వర్కు ఎస్కాట్ చేయాల్సిన రేనా ఒక వైల్డ్ డ్రాగన్ ని కనుక్కుంటది దీని పేరు ఇంకా రివీల్ చేయలేదు బట్ ఇది షీప్ స్టీలర్ అయ్యి ఉంటుంది అని మనం ముందే అనుకున్నాం కదా సో అదే అవుతుంది అనుకుంటున్నా బుక్స్లో ఈ డ్రాగన్ ని రైడ్ చేసేది నెటల్స్ మేబీ లైవ్ యాక్షన్లో ఆమె ప్లేస్ రీనా తీసుకుంటుంది అనుకుంటున్నా ఇది డ్రాగన్ కూడా అయ్యి ఉండొచ్చు డ్రాగన్ని వన్ ఆఫ్ ద అగ్లియెస్ట్ డ్రాగన్గా బుక్స్లో వర్ణించారు మేబీ సీజన్ త్రీలో రీనాని కూడా ఫుల్ ప్లెజ్డ్గా డ్రాగన్ రైడర్ లాగా చూసే ఛాన్స్ ఉంది అండ్ ఆమెకు కూడా కావాల్సింది అదే బాస్ట్ అయినా ఉల్ఫ్ రినేరాకి అండ్ తన త్రోన్కి ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా బిహేవ్ చేస్తాడు ఇది జేస్కి నచ్చదు అందుకే నువ్వు డ్రాగన్ రైడర్ అయినా సరే నిన్ను హ్యాంగ్ చేయడానికి నేను ఆలోచించినని హిల్ఫ్తో అంటాడు నార్మల్గా చిన్నప్పటి నుండి రినేరాక్ పుట్టిన లూక్ అండ్ జేస్ని అందరూ బ్యాస్టర్స్గా చూసేవారు వాళ్ళని మిగతా వాళ్ళ నుండి సపరేట్ చేసేది డ్రాగన్స్ మాత్రమే అలాంటిది ఇప్పుడు వేరే టార్గేరియన్ బాస్టర్డ్స్ వచ్చి డ్రాగన్ రైడర్స్ అయితే వాళ్ళకి నాకు తేడా ఏముంది హెయిర్ ఆఫ్ ద థ్రోన్ అనిపించుకోవడానికి నా దగ్గర యునిక్గా ఏ ఉంది అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని జేస్ ఫీల్ అవుతూ ఉంటాడు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో కూడా చూపించారు ఇది ఇది ఇలా ఫీల్ అవుతున్న జేస్ దగ్గరికి బేలా వచ్చి కన్సోల్ చేస్తూ నువ్వు మిగతా వాళ్ళ నుండి డిఫరెంట్ అని చూపించాలంటే నీ వర్త్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్తుంది మనకు చూపించిన కొత్త డ్రాగన్ రైడర్స్ అదే టార్గేరియన్ బాస్టర్డ్స్ ఎవరు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండడానికి కూడా రీజన్ ఉంది ఎప్పటి వరకు వీళ్ళంటూ ఉన్నారని గుర్తించకుండా వదిలేసి ఇప్పుడు ఏదో వార్ అవుతుంది డ్రాగన్స్ కి డ్రాగన్ రైడర్స్ కావాలని చెప్పి అవసరం కోసం వీళ్ళ దగ్గరకు వచ్చారు తప్ప వీళ్ళని ఏమి ఫ్యామిలీగా ట్రీట్ చేయట్లేదని కోపం బాస్టర్డ్స్ది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ముందు ముందు సీజన్స్ లో ఈ విషయం మీద చాలా డ్రాగన్ రైడర్స్ రినర్వ్ ఉన్నట్టే ఉండి ప్లేట్ తిప్పేస్తారు సేమ్ ఎలాంటి డిస్కషన్ యాలిన్ ఆఫ్ అండ్ లార్డ్ కార్లిస్ మధ్య కూడా వస్తుంది అందుకే ఆలిన్ ఎలా అంటాడు వార్ అంతా అయిపోయాక నేను ఇంకా బ్రతికుంటాయి ఇది వరకు ఎలా ఉండేవాడిని ఒంటరిగా తర్వాత కూడా అలానే ఉంటాను అని అంటాడు చాలా మంత్స్ ఆఫ్ రిపేర్ తర్వాత కార్లిస్ షిప్ అయినా సీజ్ మోక్ బ్యాటిల్కి రెడీ అవుద్ది ఈజారి షిప్ని కార్లిస్ రీనేమ్ చేసి తన వైఫ్ యొక్క టైటిల్ పెడతాడు ద క్వీన్ హూ నెవర్ వాజ్ అని ఇదే సీన్లో రినేరా లార్డ్ కార్లిస్తో రీసెంట్గా రిక్రూట్ చేసుకున్న డ్రాగన్ రైడర్ యొక్క క్యారెక్టర్ గురించి వాళ్ళ లాయల్టీ గురించి మాట్లాడుతుంది మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ ఆడమ్ ఆఫ్ హల్ మాత్రం మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అని ఒక సెన్స్ ఆఫ్ ఎష్యూరెన్స్ ఇస్తాడు లార్డ్ కార్లిస్ మేబీ రినేరాకి ఇంకా తెలుసు ఉండకపోవచ్చు యాలిన్ కూడా లార్డ్ కార్లిస్ యొక్క బాస్టర్డ్స్ అని ఇంకో వైపు డే హ్యారన్ హాల్లో ఆర్మీ మొత్తాన్ని రెడీ చేస్తూ ఉంటాడు ఎపిసోడ్ ఫైవ్లోనో సిక్స్లోనో అనుకుంటా ఆల్ఫ్రెడ్ బ్రూమ్ని పంపించింది కదా రినేరా అసలు డేమన్ ఎవరి సైడ్ ఉన్నాడు కనుక్కున్నరా అని సో యా అలా వచ్చిన ఆల్ఫ్రెడ్ బ్రూమ్ని చూసి డేమన్ అనే ఫస్ట్ వర్డ్ ఇంట్రెస్టింగ్ ఎలా అని ఎందుకంటాడంటే ఆల్ఫ్రెడ్ లాయల్టీ మీద డేమన్కి ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది ఆ డౌట్కి తగ్గట్టే ఆల్ఫ్రెడ్ ఏమంటాడంటే మాకు నీలాంటి స్ట్రాంగ్ మ్యాన్ కింగ్ కావాలనుంది రినేరా బదులు అంటాడు దీనికి రిప్లై డేమన్ ఎపిసోడ్ లాస్ట్ లో ఇస్తాడు అండ్ అది కూడా మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాడు డేమన్ అండ్ సార్ ఆల్ఫ్రెడ్ బ్రూమ్ వేర్ ట్రీ దగ్గర మాట్లాడుకుంటున్నప్పుడు సెంటెన్స్ మధ్యలో పాజ్ ఇచ్చి ఒక సౌండ్ వింటాడు ఇదే సౌండ్ డేమన్ కి విజన్స్ వచ్చినప్పుడు వినిపిస్తుంది సో ఈ సౌండ్ సార్ ఆల్ఫ్రెడ్ కూడా సెన్స్ చేయగలుగుతున్నాడు అనమాట ఇంకోవైపు కింగ్స్ ల్యాండింగ్ నుండి డ్రాగన్ రైడర్స్ ని రినేరా సీక్రెట్ గా డ్రాగన్ స్టోన్ కి స్మగ్లింగ్ చేస్తుందని సార్ జాస్పర్ ద్వారా తెలుసుకున్న ఏమన్ ప్రతి ఫిషింగ్ బోట్ని ఇన్స్పెక్ట్ చేయమంటాడు అసలే ఫుడ్ షార్టేజ్ వల్ల జనాలు సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ వల్ల ఫుడ్ రావడం అనేది ఇంకా లేట్ అనమాట సో యా ఆల్సో డెస్పరేట్గా ఉన్న అంట తన సిస్టర్ అయిన హెలెనాని బ్యాటిల్లో పార్టిసిపేట్ చేయమని ఫోర్స్ చేస్తాడు ఎందుకంటే డ్రీమ్ ఫైర్ డ్రాగన్ని రైడ్ చేయగలదు కాబట్టి బట్ హెలెనాకి వార్లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం ఉండదు ఆల్సో అక్కడే ఉన్న ఆలిసెంట్ కూడా ఈ డెసిషన్ని అపోజ్ చేస్తుంది అయితే హెరన్ హాల్ గా స్టార్ట్ అయిన హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన క్రిస్టన్ కోల్ చేతిలో తన సిస్టర్ ఆలిసెంట్ యొక్క హ్యాండ్ కర్చీఫ్ చూసిన గ్వేన్ హైటవర్ ని తన సోర్డ్తో కన్ఫిడెంట్ అవుతాడు అప్పుడు క్రిస్టన్ కోల్ తన లైఫ్ ఎలా ఆలిజెంట్ టూ టైమ్స్ సేవ్ చేసిందో చెప్తాడు ఆల్సో రుక్స్ రెస్ట్ బ్యాటిల్ జరిగినప్పటి నుండి మానవుడికి బ్యాటిల్స్ మీద అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతుంది డిప్రెస్డ్గా ఉంటూ ఉంటాడు చనిపోవడమే బెస్ట్ అని అంటాడు సింపుల్గా అది చూసి గ్వేన్ హైటవర్ కూడా ఇంక చేసేది ఏం పక్కన వచ్చి కూర్చుంటాడు ఆడి బాధను వింటూ ట్రయర్ కి తన ఆర్మడ్ ఆఫ్ షిప్స్ ని టైలాండ్ లానిస్టర్ తో పాటు పంపాలంటే డిమాండ్స్ ని తీరిస్తే సరిపోదు వైట్ లో లోహర్ ని ఓడించాలని కండిషన్ పెట్టడంలో మట్ వైట్ లో పార్టిసిపేట్ చేసి గెలుస్తాడు టైలాండ్ అక్కడ నుండి కమాండర్ లోహర్ అండ్ టైలాండ్ షిప్స్ మీద స్టార్ట్ అవుతారు అల్ఫ్ హ్యూ అండ్ మిగతా డ్రాగన్ రైడర్స్ తో రినేరా ఒక సప్పర్ ఏర్పాటు చేస్తుంది ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ ప్లాన్స్ డిస్కస్ చేస్తారు ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటంటే జినోసైడ్ చేయడం ఓల్డ్ టౌన్ అండ్ ల్యాండ్ ని టూ డేస్ లో బర్న్ చేసేయాలని చెప్తుంది ఇక్కడ ఉండేదంతా ఇన్నోసెంట్ పీపులే ఒకప్పుడు ఎవరినైతే ప్రొటెక్ట్ చేస్తానని సోన్ చేసిందో ఇప్పుడు వాళ్ళనే చంపుదాం తెలుసుకున్న రినేర డెసిషన్ చూసి బేలా అండ్ యూ షాక్ అవుతారు కట్ చేస్తే హేరన్ హాల్లో ఆలిస్ రివర్స్ డేమన్ బెడ్ పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మేబీ ఫ్యూచర్లో జరిగే డెట్ అండ్ డిస్ట్రక్షన్ని అంతా ఆలిస్ కూడా విజన్స్ లో చూసి ఉండొచ్చు డేమన్ని ని ట్రీ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఒక క్రీజర్ని చూస్తాడు డేమన్ ఆ క్రీచర్ చూడడానికి వింతగా ఉంటుంది అయితే దీన్ని ఏమని అంటే గేమ్ ఆఫ్ థూమ్స్ బుక్లో ఎలాంటి క్రీచరే ఒకటి ఉంటుంది వీటిని అని పిలుస్తారు ఎవరైతే పవర్ఫుల్ పొజిషన్ని రెప్యుటేషన్ని చేరుకోవడానికి డిస్ట్రక్షన్ చేస్తారో వాళ్ళకి ఈ ఉమెన్ కనిపిస్తుంది అంట ఒక విధంగా చెప్పాలంటే ఈ సీజన్ మొత్తం డేమన్ క్యారెక్టర్ కదేగా డేమన్ వేర్వుడ్ ట్రీకి వస్తున్న రెడ్ కలర్స్ శాప్ని టచ్ చేసినప్పుడు కొన్ని స్ట్రాంగ్ విజన్స్ కనిపిస్తాయి ఈ విజన్స్ చాలా ఇంపార్టెంట్ అసలు బ్యాక్గ్రౌండ్లో ఆలిస్ రివర్స్ కూడా చెప్తూ ఉంటుంది ఫేట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది డెస్టినీ ఆల్రెడీ రాయబడింది ఇందులో నువ్వు ఒక ప్లేయర్వి మాత్రమే అని ఈ పర్టిక్యులర్ మనకి వచ్చే ఫ్యూచర్ విజన్స్లో చాలా స్పాయిలర్స్ అండ్ చాలా హిడెన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి సో అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం సో అందులో ఫస్ట్ కనిపించేది బ్రెండన్ రివర్స్ ఆఫ్ బ్లడ్ రేవన్ హౌస్ ట్రీస్ యొక్క రూట్స్ అండ్ ట్రంక్స్తో కలిసిపోయి ఉంటాడు ఈ బ్రెండన్ రివర్సే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో త్రీ రెవన్ గా మారుతాడు ఈ క్యారెక్టర్కి ఇంకో పేరు కూడా ఉంది అదే గ్రీన్ సియర్ లీడర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఈ చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ ఎవరో తెలుసుగా వీళ్ళకి కొన్ని స్పెషల్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఉంటాయి అండ్ నైట్ కింగ్ని సృష్టించింది వీళ్ళే తర్వాత డేమన్కి ఇప్పుడు జరుగుతున్న వార్లో బ్లాక్స్ వైపు ఉన్న డ్రాగన్స్ చనిపోయి కనిపిస్తాయి అందులో మనం సిల్వర్ వింగ్ అండ్ వర్మితో చూడొచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలా డ్రాగన్ వింగ్స్ కూడా ఉంటాయి తర్వాత డేమన్ వాటర్లో డ్రౌన్ అయ్యే విజన్ కనిపిస్తుంది యాక్చువల్లీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ స్టోరీ ఎండింగ్కి ఏమన్ అండ్ డేమన్ ఇద్దరు ఫైట్ చేసుకుని ఒక లేక్లో పడి చచ్చిపోతారు ఆ లేక్ ఏంటో తెలుసుగా గాడ్స్ ఐ లేక్ అది హ్యారన్ హల్ దగ్గరే ఉంటుంది లేటర్ ఆన్ ఏమన్స్ కల్ దొరుకుద్ది కానీ డేమన్ బాడీ మాత్రం దొరకదు అండ్ బుక్ లో కూడా ఆ క్వశ్చన్ని అన్ఆన్సర్డ్గానే ఉంచేసారు బట్ చాలా మంది డేమన్ కూడా అదే వాటర్లో మునిగి చనిపోయాడని చెప్పుకుంటూ ఉంటారు పాజిబులీ ఈ విజన్ దానికి రిఫరెన్స్ అయి ఉండొచ్చు డేమన్ డ్రౌన్ అయిపోయిన తర్వాత స్కైలో ఒక రెడ్ కామెట్ కనిపిస్తుంది రెడ్ కామెట్ డ్రాగన్స్ ని ఇండికేట్ చేస్తుందని ప్రాఫెసీని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మనం విన్నాం ఆల్సో ఈ కామెట్ గురించి సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఒక బ్లీడింగ్ స్టార్ స్కైలో కనిపించినప్పుడు ఒక ప్రిన్స్ వచ్చి అందరినీ సేవ్ చేస్తాడని యాక్చువల్లీ టార్గేరియన్ డిక్షనరీలో ప్రిన్స్ అనేవాడు జెండర్ న్యూట్రల్ అనమాట అంటే మేల్ ఆర్ ఫీమేల్ అనేది చెప్పలేం అందుకే ప్రిన్స్ హూ వాజ్ ప్రామిస్డ్ అనేది డెనారిస్ గురించా లేదా జాన్స్నో గురించా అనేది ఒక ఓపెన్ క్వశ్చన్ దానికి తగ్గట్టుగానే మంటల్లో బర్న్ అవుతున్న డెనారిస్ యొక్క త్రీ డ్రాగన్ ఎగ్స్ ని అండ్ ఆల్సో ఆ ఎగ్స్ హ్యాచ్ అయినప్పుడు డెనారిస్ బ్యాక్ షాట్ ని చూపిస్తారు ఇది గేమ్ ఆఫ్ థ్రోన్ సీజన్ వన్ ఎండింగ్ సీన్ తర్వాత డేమన్ కోల్డ్ డార్క్ అండ్ లాంగ్ నైట్ లో వైట్ వాకర్స్ ని చూస్తాడు ఫైనలీ విజన్ ఎండింగ్ లో రినేరా ఐరన్ థ్రోన్ మీద కూర్చోడని చూస్తాడు ఈ విజన్ని ఇంటరప్ట్ చేస్తూ డేమన్కి అవుట్ ఆఫ్ ది బ్లూ హెలెనా కనిపించి ఇదంతా ఒక స్టోరీ అని చెప్తుంది ఇది కైండ్ ఆఫ్ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ లాగా అనిపించింది డెడ్ పూల్ లాగా మేబీ కాకపోవచ్చు ఏమో ఈ విజన్ అంతా చూశాక డేమన్కి అర్థమయ్యేది ఏంటంటే డెస్టినీ అనేది ఆల్రెడీ రాసిపెట్టుంది డేమన్ ఏం చేసినా చివరికి జరగాల్సింది జరుగుద్ది సో ఇంకా ఈ విజన్స్ అన్నీ చూశాక డేమన్కి అర్థమయ్యేది ఏంటంటే ఇంకా ఏదేదో చేయడం ఎందుకు రినేరాకి ఫుల్ ప్లేజ్జిడ్గా హెసిటేషన్ అండ్ ఇగో లేకుండా సపోర్ట్ చేయడమే అని పాయింట్ని రియలైజ్ అవుతాడు ఈ పాయింట్ ముందు వరకు ఆడియన్స్కి డేమన్ మీద డౌట్ ఉండేది డేమన్ రినేరాకి లోయల్గా ఉంటాడా లేకపోతే సొంతంగా ఏమైనా ప్లాన్ చేస్తాడా మళ్ళీ అని ఇదే పాయింట్ నేను ఆల్రెడీ మన ప్రీవియస్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో రేజ్ చేసా డేమన్ ఏం ప్లాన్ చేస్తున్నాడబ్బా తనకే ఆర్మీని ప్లాన్ చేసుకుంటున్నాడా లేకపోతే రినేరాక్ ప్లాన్ చేస్తున్నాడా అని సో యా మొత్తానికి మేకర్స్ అయితే క్లారిటీని ఇచ్చారు డేమన్ ఏమైనా వెన్నుపోటు ప్లాన్ చేస్తున్నాడేమో అని రినేరా మైండ్లో సైమన్ స్ట్రాంగ్ డౌట్ అరేజ్ చేయడంతో రినేరా యాడ్ ఆఫ్ హల్తో కలిసి డేమన్ని కన్ఫ్రంట్ అవ్వడానికి హెరన్ హాల్ వెళ్తుంది రినేరా హాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఎవరు బౌ చేయరు పట్టించుకోరు అప్పుడు డేమన్ వచ్చి తన ఇగోనంతా పక్కన పెట్టేసి విజన్స్ వల్ల తనకు వచ్చిన ఫ్యూచర్ విజ్డంతో రినేరా ముందు నీళ్డౌన్ చేస్తాడు అప్పుడు అక్కడ ఉన్న ఆర్మీ అంతా రినేరాని క్వీన్గా యాక్సెప్ట్ చేసి అందరూ ప్లెజ్ చేస్తారు ఇందాక మాట్లాడుకున్నాం కదా సార్ ఆల్ఫ్రెడ్కి డేమన్ ఏం ఆన్సర్ ఇవ్వలేదు అని ఇదే సార్ ఆల్ఫ్రెడ్కి కూడా ఆన్సర్ అన్నమాట రినేరా అండ్ డేమన్ మధ్య కాన్వర్జేషన్ ప్రైవేట్గా ఉంచడానికి ఇద్దరు హైవెలారియన్లో మాట్లాడుకుంటారు ఇక్కడ డేమన్ వింటరీస్ కమింగ్ అని అంటే నాకైతే పిచ్చ కూజ్బంబ్స్ వచ్చినాయి ఆ డైలాగ్ వినగానే లేటర్ అవును ఒక పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చి అక్కడ ఉన్న ఆర్మీని మోటివేట్ చేస్తాడు ఈ పాయింట్ వరకు కూడా డేమన్ ఇంటెన్షన్స్ మీద ఆడియన్స్కి డౌట్ ఉంది కానీ ఇక్కడ అంతా క్లియర్ అయిపోద్ది రినే అండ్ తన మాస్టర్ ఆఫ్ అయిన మిస్సారి నెక్స్ట్ వార్లో జరగబోయే డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటారు అండ్ గ్రాండ్ మేస్టర్ ఆర్ విల్ హెల్ప్తో ఆలిసెంట్ డ్రాగన్ స్టోన్కి వస్తుంది సేమ్ ఒకప్పుడు రినేరా ఎలా కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళిందో అలాగా ఆలిసెంట్ ఇప్పుడు వచ్చి పీస్ రెడ్డి చేసుకుందాం అనుకుంటుంది కింగ్స్ ల్యాండింగ్ డోర్స్ నీ కోసం ఓపెన్ చేసి పెడతది హెలనా వచ్చి త్రోని క్లెయిమ్ చేసుకో ఎటువంటి బ్లడ్ షెడ్ లేకుండా ఒకప్పుడు రినేరా ఇదే అడిగినప్పుడు ఆలిసెంట్ ఏం చేయలేదు ఇప్పుడు రినేరా సేమ్ డైలాగ్స్ వేస్తుంది ఇట్స్ టూ లేట్ అని ఒకవేళ తన ఆగినా మిగతా వాళ్ళు ఆగరు ఏగాన్ చేసిన పనికి అతని హెడ్ తీసేయాలని చెప్తుంది రినేరా ఆలిసెంట్ తన లైఫ్ చాయిసెస్ గురించి చెప్తుంది నా లైఫ్లో ఏది కూడా నేను చేయాలని డిసైడ్ అయి చేయలేదు నా చదువు నా పెళ్ళి నా లైఫ్ అంతా వేరే వాళ్ళు డిసైడ్ చేసిందే ఇప్పుడు నా పిల్లల విషయంలో కూడా అదే జరుగుతుంది నేనేం చేయలేకపోతున్నాను అని బట్ చిన్నప్పటి నుండి రినేరా ఆపోజిట్ కేర్ ఫ్రీగా తనకు నచ్చింది తనకి ఇష్టం వచ్చింది చేస్తూ వచ్చేది ఇప్పుడు ఇంకా ఆలిసెంట్కి ఈ పాలిటిక్స్ అది దూరంగా ఫ్రీగా ఉండాలనుకుంటున్నానని తన ఇంటెన్షన్స్ని రివీల్ చేస్తుంది ఎపిసోడ్ ఎండింగ్కి క్యారెక్టర్స్ అన్ని వార్క్ రెడీ అవుతున్నట్టు మోంటా షార్ట్స్ అయితే చూపిస్తారు యాడమ్ అండ్ అల్ఫ్ లానిస్పోర్ట్ అండ్ ఓల్డ్ టౌన్ని బర్న్ చేయడానికి స్టార్ట్ అవుతారు డేర్ ఆన్ డ్రాగన్తో కలిసి హైటవర్ ఆర్మీ నార్త్ వుడ్ కి మార్చ్ చేస్తూ ఉంటారు జేస్ హౌస్ ఫ్రేతో చేసుకున్న డీల్తో హౌస్ టార్క్స్ పంపించిన గ్రే బీడ్స్ ని ద ట్విన్స్ యొక్క బ్రిడ్జ్ని క్రాస్ చేసి వస్తుంటారు జేస్ అండ్ లానిస్టర్ హౌస్ లెఫర్డ్తో కలిసి హ్యారన్ హాల్ వైపుగా మార్చ్ చేస్తూ ఉంటారు టైలాండ్ అండ్ లోహర్ స్టార్మీసీలో ఆర్మడా షిప్స్తో స్టార్ట్ అవుతారు ఆలిన్ అండ్ కార్లస్ సీ స్నేక్ ఏ ద క్వీన్ హూ నెవర్ వాజ్ షిప్లోకి బోర్డ్ అవుతారు ఫైనలీ లాస్ట్లో ఇంప్రెజన్ అయి ఉన్న ఓటో హైట్ అవన్నీ చూపిస్తారు పాజిబుల్లీ ల్యారిస్ స్ట్రాంగే ఓటోని ఇలా ప్రిజెంట్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ముందెపిసోడ్లో ఏమండి లారీస్తో అంటాడు ఓటోని కనిపెట్టి తీసుకుని రండి మళ్ళీ ఓటోని హ్యాండ్ ఆఫ్ ద కింగ్గా చేయాలి అని బట్ ఆల్రెడీ ఓటోని హ్యాండ్గా చూడడం ల్యారీస్కి అది నచ్చి ఉండకపోవచ్చు అందుకే ఓటోని ఇంప్రెజెంట్ చేసి అనిపిస్తుంది ఆర్ ఎల్స్ బ్లాక్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఓటోని క్యాప్చర్ చేసుకోవడం ఉండొచ్చు ప్రజెంట్ అయితే ఏగాన్ అండ్ లారిస్ కలిసి రేవన్స్ ఉండే వేగన్లో ఎసోస్కి వెళ్తూ ఉంటారు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే యాలిసెంట్ ఏగాన్ని రినేరాకి సరెండర్ చేస్తానని చెప్పింది ఇప్పుడు రినేరా కింగ్స్ ల్యాండింగ్ని కాంకర్ చేసినప్పుడు అక్కడ ఏగన్ లేకపోతే రినేరాకి మళ్ళీ యాలిసెంట్ మీద డౌట్ వస్తుంది మళ్ళీ మండుద్ది రినేరాకి తను కొడుకుని తీసుకెళ్లిపోయి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుందా నా దగ్గరకు వచ్చేలా మాట్లాడింది నమ్మొచ్చాను ఫస్ట్ సీజన్ని ఎలా అయితే ఎండ్ చేశారు సెకండ్ సీజన్ కూడా అదే బిల్డప్తో ఎండ్ అయింది తప్ప స్టోరీ ఏం పెద్దగా ప్రోగ్రెస్ అవ్వలేదని కొంతమంది అంటున్నారు నాకు కూడా కొంచెం అటు ఇటులో అలానే అనిపించింది కానీ బాగానే ఉంది ఓవరాల్ గా వీ కెన్ గివ్ ఇట్ అ షార్ట్ సీజన్ టూ ఫినే మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి నాకైతే ఇలానే అనిపించింది మరి సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్ మేమేమైనా డీటెయిల్స్ మిస్ చేసి ఉంటే ఒకవేళ అవి మీకు కనిపిస్తే అవేంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో చాలా పెద్దది వచ్చింది ఎప్పటికే మాక్సిమం కవర్ అనే అనుకుంటున్నాం సో యా హోప్ యూ గైస్ లైక్ డర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అట్ ద రేట్ మూవీ లునాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్